Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వకమైన వందనాలు, పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మనందరికీ ఇచ్చిన ఈ ఉపవాస కుడికను బట్టి మనందరము కలిసి దేవాది దేవుని పాడుటకు మహిమ పరుచుటకు మనకి అందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి 2 చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని మహిమ పరుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ లేఖనములో నుండి యోహాను శుభవార్త 20వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందామా. తరువాత తోమాను చూచి యేసయ్య అంటున్నమాట, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి. ఇప్పుడు తోమాతో ప్రభు అంటున్నాడు, అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుము. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడే పలుకుతున్న మాట, అవిశ్వాసివి కాక విశ్వాసివయుండు. మరొక్కసారి అంటున్నా, అవిశ్వాసివి కాక విశ్వాసివయుందాం. హల్లెలూయా, హల్లెలూయా. తోమా ఎవరండి? ఎవరో బయట నుంచి వచ్చిన వ్యక్త. ఈ తోమా ఎవరండి? అసలు ఏసైని, అసలు ఏసై అంటే ఎవరో తెలియని వ్యక్త. ఏసై అద్భుతాలు చూడని వ్యక్త కాదు. కాదు, ఏసయ్య 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమా. ఎంతో మరి దేవుడు చేసిన అద్భుతాలు చూసిన వ్యక్తి తోమా. దేవుని ప్రక్కనే ఉంటూ ఎన్నో ఎన్నో అద్భుతాలు చూసిన వ్యక్తి తోమా. ఇదే యోహాను శుభవార్త. ఒక్కసారి అదే కింద కొద్దిగా పారాగ్రాఫ్కి వస్తే, కింద పారాగ్రాఫ్కి వస్తే 30వ వచనంలో ఏసయ్య ఎన్ని అద్భుతాలు చేశారో అక్కడ చెప్తారు చూడండి. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. కానీ ఏంటండి, ఏంటంట, గ్రంథంలో రాయనివి ఇంకా ఎన్నో చేశాడు. ఎవరి ముందు చేశాడు? వారి 12 మంది శిష్యుల ముందే చేశాడు దేవుడు. ఆ 12 మంది శిష్యులు ఎవరున్నారు? ఈరోజు మనం చదువుకున్న తోమా కూడా ఆ శిష్యుల్లో ఒకడైన, ఆ శిష్యుల్లో ఒకడైన తోమా కూడా ఉన్నాడు. ఏసయ్య శిష్యులు మరి చూస్తుండగానే ఎన్నో అద్భుతాలు చేశారు. ఆ అద్భుతాలన్నీ దేంట్లో రాయబడలా? ఇంకా గ్రంథంలో రాయబడలా. ఏసై చేసిన అద్భుతాలే గ్రంథంలో. మరి మత్తయి శుభవార్త, మార్కు శుభవార్త, లూకా శుభవార్త, యోహాను శుభవార్త, మరి ఈ సువార్తికులందరూ ఏసై చేసిన అద్భుతాలు చాలా రాశారు. రాశారు కానీ ఇంకా ఏసై చేసిన అద్భుతాలు అంట ఇంకా రాయబడటకు ఇంకా టైం సరిపోక ఇంకా ఏం చేయలేదంట, ఇంకా గ్రంథంలో ఇంకా రాయబడలా. అదే అంటున్నాడు, ఏసయ్య చేసిన సూచక క్రియలు ఇంకా చాలా కలవు, అవి శిష్యుల ఎదుట చేశారు కానీ ఈ గ్రంథం అంది ఇంకా రాయబడలేదు. హల్లెలూయా. అన్ని అద్భుతాలు చూశాడండి తోమా. చూచి కూడా ఏమంటున్నాడు చెప్పాలి. చూచి కూడా ఏమంటున్నాడు తెలుసా? ఈ సందర్భం చాలా మందికి తెలిసిన సందర్భమే. అదేంటో రెండు మాటలు చెప్తా వినండి. పునరుత్వం అంటే తిరిగి లేచాడు ఏసయ్య. లేచిన తర్వాత మరి
ఆదివారం ఇంకా తెల్లవారుగా ఉండగానే 20వ అధ్యాయము యోహాను సువార్త మొదటి వచనములో అక్కడ మొట్టమొదటి మరి ప్రత్యక్షత ఎవరికి దొరికిందంటే మగ్ధలేని మరియకి దొరికిందండి. ఆ తర్వాత శిష్యులకు కొంతమంది కనబడ్డారు. శిష్యులందరూ కలిసి మరి ఒక గుహలో దాక్కుని ఉంటే ఆ గుహలోకి మరి గబగబా మరి తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, మీకు సమాధానం కలుగునుగాక అంటూ ఆ లోపలికి వచ్చి ప్రభు నిలబడ్డాడండి. అందరూ భయపడుతున్నారు, అమ్మో అమ్మో దయ్యం అమ్మో దయ్యం. కాదు కాదు, మీకు సమాధానం కలుగునుగాక అంటూ ఆయన చూపిస్తే ఇదిగోండి నా మరి శిష్యులందరినీ పలకరించి వెళ్ళిపోయారు. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు తోమా అక్కడ లేడు, ఎందుకంటే వీళ్ళందరూ తిని చాలా రోజులైద్ది. తోమా అక్కడ లేక తోమా కొద్దిగా బయటికి వెళ్ళాడు. ఏసయ్య వారందరినీ శిష్యులందరినీ పలకరించి ఆ గుహలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు శిష్యులందరూ చెప్తున్నారు వచ్చిన తోమాతో, అరే ఏసే వచ్చాడ్రా, ఏసే పునరుత్థానంలో తిరిగి లేచాడ్రా, అరే ఏసే వచ్చాడ్రా, అరే మేము కల్లారా చూసావరా, అసలు ఏసీ తలుపు లేచినట్లే ఉన్నాయిరా, ఆయన వచ్చి మన మధ్య నిలబడి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడ్రా అనగానే తోమా ఏమన్నాడు, హే చెప్ప భలే చెప్పావరా, ఏసే లగటండి, అసలు రోమా సీల్ వేసిందంటే రోమా ప్రభుత్వం మామూలు ప్రభుత్వం కాదు, ఆయన అంత బరువైన రాయి సీల్ వేసేస్తే ఏసే లగటండి. ఏమి లేదు అబ్బాయి గారికి, ఏసే లేచాడని శిష్యులు నమ్ముతున్నా ఎవరు నమ్మట్లేదు చెప్పాలి, ఎవరు నమ్మట్లేదు, ఏసైతో పాటు ఉండి ఏసై చేసిన అద్భుతాలని చూసి ఎవరు నమ్మట్లేదు, తోమా నమ్మట్లేదు. ఈరోజు ప్రియమైన విశ్వాసులారా, ఏసై మన సంఘాలు ఎన్ని అద్భుతాలు చేస్తున్నా, మీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడంటే మీకేమి లేదు, నమ్మకం లేదు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినా సరే, శిష్యులందరూ నమ్మినా సరే, తోమాకు మాత్రం నమ్మకం లేదు, నేను చూస్తే తప్ప నమ్మను. అరే చూశారంటున్నారు కదా, ఆయన రెండు చేతుల్లో రెండు గాయాలు కొట్టారు ఆయనకి. ఎవరైనా ఆ గాయంలో చేయబెట్టి చూశారా, చూడండి ఎంత అనుమానం చూడండి, ఎంత అనుమానం చూడండి, రెండు కాళ్ళలో రెండు గాయాలు కొట్టారు. ఎవరైనా ఏలు పెట్టి చూశారా, అరే దెయ్యంరా మీరు చూసింది, ఏసే లగటమేంటి, చేచే పోరా ఏసే లగటమేంటి. అరే ప్రక్కలో బల్లం పెట్టి పొడిచారు, ఆ ప్రక్కలో గాయాన్ని ఎవరైనా ఏలు పెట్టి చూశారా, అరే చూడలేదురా. అంటే ఈయన విశ్వాసంలో పడిపోవటం కాక ఎవరిని పడేస్తున్నాడు చెప్పాలి. ఈయన విశ్వాసంలో పడిపోయినోడు కాక పక్కనోడు కూడా అనుమానం. పిన్ని జరిగిందిలే, ఏదో జరిగిందిలే, అసలు ఏదో జరిగిందిలే అంటే పక్కనున్న వ్యక్తికి విశ్వాసం ఉన్నా సరే ఈమెకి లేని విశ్వాసం ఎవరికి అంటించేస్తుంది, పక్కనున్న వ్యక్తికి అంటించేస్తుంది. నమ్మకం ఈమెకి నమ్మకం లేదు, పక్కన నమ్ముతుంది. కానీ నమ్ముతున్నా సరే ఈ నమ్మకం లేని ఆమె ఎవరికి చెప్తుంది, ఇంకా జరగదులే, ఏదో చెప్తారులే కానీ అలా బైబిల్లో ఉందలే కానీ అలా జరిగిద్దిలే కానీ. కాదు కాదు, దేవుడు ఒక మాట బైబిల్లో రాయబడింది అంటే అరుస్తున్నా కూడా శక్తి ఉంది అది. హల్లెలూయా, నువ్వు నమ్మితే దేవుని మహిమను వస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తోమాతో అన్నాడు, తోమా చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడే ధన్యుడయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. తోమా శిష్యులతో అంటున్నాడు, అరే ఎవరైనా గాయాల్లో ఏళ్ళు పెట్టి చూశారా, అరే అసలు చూశారా, పిచ్చోళ్ళారా, దయ్యంరా బాబు ఏసై కాదురా. ప్రియమైన విశ్వాసులారా, మీరు కూడా విశ్వాసంలో బలపడిన మీరు, విశ్వాసంలో పరిణతి చెందిన మీరు, మీ చుట్టుపక్కల విశ్వాసులకు, మీ పక్కనున్న వ్యక్తికి, మరి సంఘంలో వస్తున్న అనేక మందికి అద్భుతాలు చేస్తున్న దేవుడు నీ పట్ల ఎందుకు చేయట్లేదు అంటే వారు నమ్ముతున్నారు, నువ్వు నమ్మట్లేదు అంతే. హల్లెలూయా. ఈ 2019 అవిశ్వాసివి కాక విశ్వాసి అయి ఉందాం ఈ సంవత్సరం. హల్లెలూయా. ఎలా ఉందాం చెప్పాలి, ఎలా ఉందాం, అవిశ్వాసులుగా ఉండక విశ్వాసులుగా ఈ సంవత్సరం మనం జీవిద్దాం. చప్పలు కొడుతూ ప్రభుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. సాక్షాత్తు ప్రభువే తోమాతో అంటున్నాడు, తోమా అవిశ్వాసివి కాక విశ్వాసిగుండయ్యా, ఎన్ని అద్భుతాలు చేస్తున్నానయ్యా, ఎన్ని అద్భుతాలు చూసావయ్యా, కానాలో పెండ్లి వివాహంలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చినప్పుడు తోమా ఉన్నాడు, అదేవిధంగా చచ్చిపోయిన యాయిరు కుమార్తెను లేపినప్పుడు తోమా ఉన్నాడు, అదేవిధంగా మరి లాజర్ను సమాధులను లేపినప్పుడు తోమా ఉన్నాడు. ఇంకా చెప్పండి ఏసే చేసిన అద్భుతాలు. నాయన విధవరాలు కుమారుడు మరి పాడి మీద పడిపోయి మరి చనిపోయినప్పుడు మరి ఆ పాడిని పట్టుకుని లెగరా అన్నప్పుడు తోమా ఉన్నాడు. ఇంకా చెప్పండి, కుష్టు వ్యాధి కలిగిన వాడు స్వస్థత పొందినప్పుడు తోమా ఉన్నాడు. ఇలా ఎన్ని అద్భుతాలని గుడ్డోడి కళ్ళిచ్చాడు దేవుడు, మోగోలకి మాటలు ఇచ్చాడు దేవుడు, పక్షవాయు గల రోగం ఉన్న వారికి స్వస్థతని ఇచ్చాడు దేవుడు. ఇలా ఎన్ని అద్భుతాలు చేసినా తోమాకు మాత్రం ఏమి లేదు. అరే ఏసైన చూశాన్రా అంటే ఏమి లేదు, ఈ అబ్బాయి గారికి నమ్మకం లేదు, ఆయన ఏసై కాదురా, నమ్మకం లేదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూర్చున్న ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ 2019 నీ జీవితంలో దేవుడు అద్భుతం చెయ్యాలి అంటే అవిశ్వాసివి కాక. అది బాబోయ్ చెప్పటానికి కూడా మీకు నోర్లు రావట్లేదండి, చెప్పాలి. ఈ 2019 మనం అవిశ్వాసులుగా ఉండక విశ్వాసులుగా
చూచి నమ్మిన వారి కంటే ఎవరు ధన్యులు ఈరోజు? ఈరోజు మనం చూస్తే తప్ప నమ్మవా తోమాలాగా, లేదంటే చూడకముందే నమ్మి అద్భుతాలు చూద్దామా? ఆ మాట నాకు చెప్పాలి, చూస్తే తప్ప నేను నమ్మనండి అంటారా? లేదండి, చూడకుండానే నేను నమ్ముతానండి అంటారా? ఆ మాట మీరు చెప్పాలి. తోమాలాగా చూస్తే తప్ప నేను నమ్మను, ఏళ్ళు పెట్టి నేను తాకుతే తప్ప ఏసయ్యని నేను నమ్మను అన్నట్లుగా మీరు ఉంటారా? లేదు, చూడకుండానే నమ్మే ఆ జాబితాలో మనం ఉందాం. హల్లెలూయా. ఈ 2019 మన సంఘబిడ్డల దేవుడు అలా అభివృద్ధి పరచునుగాక, అటువంటి విశ్వాసం మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. చప్పలు కొడుతూ గొప్ప దేవుని మహిమ పరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది మన దేవుడిలారా, తోమా జీవితంలో మరి తోమాను దేవుడు ఎలా వాడుకున్నాడో మీకు తెలుసు. ఈ భారతదేశానికి సువార్త వచ్చింది అంటే దానికి గల కారణం ఎవరు? తోమానే. మరి తమిళనాడు అనే ప్రాంతం, కేరళ రాష్ట్రంలో ఫస్ట్ ఆయన మరి అడుగుపెట్టిన ప్రాంతం ఏదంటే కేరళ, ఆ తర్వాత తమిళనాడు, ఇలా పరిసర ప్రాంతాల్లో ఆయన సువార్త ప్రకటించి మరి అనేకమైన జనాంగాన్ని తోమా ద్వారా దేవుడు రక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒక మాట చెప్తున్నా ఈరోజు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం విశ్వాసి తగినట్లుగా జీవిద్దాం. ఈ సంవత్సరం దేవుడు చేసే అద్భుతాలు ఇదివరకు చూస్తే తప్ప నమ్మేవాళ్ళం కాదు, కానీ చూడకుండానే ఈ సంవత్సరం మనం నమ్ముదాం. హల్లెలూయా. దావీదు భక్తుడు 13వ కీర్తనలో, అయ్యా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదవు, నిత్యము మరచేదవా, ఎంతకాలము నాకు విముఖుడవయ్యుందవు, ఎంతకాలము నా మనసులో నేను కృంగిపోదును, ఇంకెంతకాలమయ్యా, ఇంకెంతకాలం, ఇంకెంతకాలం అంటూ 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 చివరి వచనంలో అంటున్నాడు, యెహోవా నాకు మహోప కార్యములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. ఏంటంట, పైన ఆయన సమస్యలన్నీ పెట్టి లాస్ట్ వచ్చిన ఏమంటున్నాడు, ఆయన నాకు మహోపకార్యములు. అంటే ఇంకా సమస్య ఉండగానే నా సమస్య నా ప్రభు బయట పెట్టాడు అని నమ్ముతున్నాడు దావీదు భక్తుడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన నేర్పించిన ప్రార్థన మీకు చెప్తున్నా, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో పొందిన తర్వాత అప్పుడు నమ్మండి అన్నాడు యేసయ్య. ఏమన్నాడు యేసయ్య? ఏమన్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని పొందేసిన తర్వాత ఏసయ్యా నాకు ఇచ్చావయ్యా మీకు స్తోత్రం అని అనమన్నాడు ఏసయ్య. ఏమన్నాడు మీ నోటిది చెప్పండి, మరియు మనం ఏది అడుగుదామో వాటిని పొంది ఉన్నాము అని నమ్మి ప్రార్థన చేయాలి. మనం ఎలాగా పొంది ఉన్నాము అని నమ్మి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. తోమా వలె కాక ఈరోజు విశ్వాసులమైన మనం ఎలా ఉండాలి అంటే చెయ్యకముందే చేశాడు అని నమ్మాలి మనం ఈరోజు. ఆమెన్, హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఎంతమంది ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నారు? ఏమని ప్రార్థన చేయబోతున్నారు? ఆయన చేస్తే తప్ప నేను నమ్మనండి, ఆయన నా జీవితంలో అద్భుతం చూస్తే తప్ప నేను సాక్ష్యం చెప్పనండి అన్నవారు ఉన్నారా? అందుకు చేయిస్తారా? ఎందుకు చేయిస్తారు? ఆయన చెయ్యకపోయినా పొందామండి, చేశాడండి అనే మేము చెప్తామండి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి మనకేదో పని చేయాలి, ఒక వ్యక్తికి ఒక బాధ్యత మనం అప్పగించాం, ఆ వ్యక్తికి సెకండ్ ఇస్తూ మనం ఏమన్నా తెలుసా, బ్రదర్ మీకు మాకు ఆల్రెడీ మరి మాకు చేస్తున్నారు, మీరు ఆల్రెడీ చేసేసారు, మీకు థ్యాంక్స్ అనగానే మనం ఆ థ్యాంక్స్ చెప్పగానే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, 600 అయినా 106 అయినా తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే మనం ఏమని థ్యాంక్స్ చెప్పాం, మీరు చేసేసారు థ్యాంక్స్ అండి. ఆ వ్యక్తి పరువు పోవట కూడా అయినా సరే ఏం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. నష్టపోయినా చేస్తాడు ఆ వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసినప్పుడు ఈ సంవత్సరం నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు జవాబు రావాలంతే. నువ్వు ఏదైతే విన్నపం అడుగుతున్నావో, ఏదైతే ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తున్నావో, ఖచ్చితంగా నీ ప్రార్థనను దేవుడు అంగీకరించబోతున్నాడు. తప్పకుండా ఆ జవాబు నీకు రావాలంతే, తప్పకుండా ఏది ఈ సంవత్సరం నువ్వు జరగాలనుకుంటున్నా తప్పకుండా నా దేవుడు జరిగిస్తాడంతే. హల్లెలూయా. అలా జరిగించాలి అంటే చూచి నమ్మిన వానికంటే చూడకుండానే మనం విశ్వాసంలో ప్రార్థన చేద్దాం ఈ సంవత్సరం. ఆమెన్, హల్లెలూయా. ఈ తోమా విషయంలో ప్రభు ఈరోజు అంటున్నాడు, అవిశ్వాసివి కాక విశ్వాసివయుండు. హల్లెలూయా. ఇంకో వ్యక్తిని చూపిస్తానండి, ప్రభుతోనే ఉండి ఏసైతోనే ఉండి ఎంత అనుమానమో ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తా, చూద్దాం. మరి మత్తయి శుభవార్త 14వ అధ్యాయం, మత్తయి శుభవార్త 14వ అధ్యాయం, ఏసైతోనే ఉండి ఇంకా నమ్మలేని వారు చూపిస్తాను మీకు, చూడండి. మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 28వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. పేతురు అంటున్నాడు, ప్రభుతో అంటున్నాడు, ప్రభువా నీవే అయితే. ఏంటంట, పేతురు ఏమంటున్నాడు,
ప్రభువా నీవే అయితే. పేతురు ఎవరితో అంటున్నాడు? ప్రభువా నీవే అయితే. ఇలాంటి ఎప్పుడైనా విన్నారా మీ దగ్గర? ఇలాంటి ఎవరైనా మీ దగ్గర అంటాం కానీ ఏదైనా చెప్పటం కానీ, ఏసయ్యా నువ్వే కనుకుంటే, ప్రభువా అసలు నువ్వే నిజమైన దేవుడు అయితే. ఎన్నోసార్లు మనం కూడా అనుంటాం ఎవరిలాగా, పేతురులాగా, పేతురులాగా ఏమన్నావు, నువ్వే నిజమైన దేవుడు అయితే ఇది చేసే అయ్యా, నువ్వు ఇది చేస్తే తప్ప నేను చెప్పాలండి. అయ్యో మిమ్మల్ని అనట్లేదండి బాబు, మీరెప్పుడైనా విన్నారా అని అన్నా కానీ మీరెప్పుడైనా అన్నారా నేను అన్నానండి చెప్పాలండి. మీరెప్పుడైనా అన్నారా నేను అనలేదు, మీరెప్పుడైనా విన్నారా అని అన్నా. నోట్ దిస్ పాయింట్. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైనా విన్నారండి ఈ మాట? ఏ మాట? నీవే గనక నిజమైన దేవుడు అయితే, నీవే గనక ప్రభువు అయితే ఇది చేయి చూద్దాం. హల్లెలూయా. పేతురు కూడా ఇప్పుడు చదవమ్మా. పేతురు ప్రభుతో అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అని యేసయ్యతో అంటున్నాడు. అసలు జరిగిన సన్నివేశం ఏంటో మీకు చెప్పి అప్పుడు కింద మాటలు కూడా చదివిస్తా. ప్రభు అన్నాడు, నేను కొద్దిగా మరి కొండ మీదకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటాను, మీరు అంతలో మరి దోనె ఎక్కి బయలుదేరతా ఉండండి, నేను మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు ప్రభు. వీళ్ళు సముద్రం మధ్య శిష్యులందరూ ప్రయాణం చేస్తున్నారు. ఒక దోనె వేసుకుని శిష్యులందరూ సముద్రం గుండా ప్రయాణం చేస్తున్నారు. ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేసుకుని దాదాపు రాత్రి వేళ 12:00 అయింది. వీళ్ళు మరి దోనె వెళ్తా ఉంది. జరిగిన సన్నివేశం ఏంటంటే ఏసే నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేసాడండి సముద్రంలో నుండి. ఏంటి ఏం చేశాడు ప్రభు చెప్పాలి. శిష్యులందరూ దాదాపు 5 గంటలు ప్రయాణం చేశారు. చేస్తూ ఉన్నారు. మధ్యరాత్రి అయిపోయింది, దాదాపు 12:00 అయిపోయింది. ఇప్పుడు ఏసై ఏమన్నాడు? మీరు వెళ్తా ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు. ఇప్పుడు దోనె వెళ్తా ఉంది, దాదాపు మధ్యరాత్రి 12:00 అయింది. ఏసై వస్తానని వెనక్కి ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఒక్కోసారి పాస్టర్ గారు వస్తున్నారు అనగానే మీ తలలు ఎటు తిరుగుతాయి చెప్పాలి. పాస్టర్ గారు వస్తున్నారమ్మా 5 నిమిషాలు వచ్చేస్తున్నారని తలలు ఎటు తిరుగుతాయి? 2 నిమిషాలకోసారి వచ్చారా? నేను ఇంకా రాకముందే ఏం చేస్తాం మనం? ఏ వ్యక్తి తలుపు తీసినా పాస్టర్ గారేనేమో అవునా కదండి. ఏంటంటే పాస్టర్ గారు వస్తున్నారు. నేను మైక్లో చెప్తా ఉంటా 5 నిమిషాలు వస్తున్నారని, టైం చూసుకోవటం తలుపులు చూడటం, టైం చూసుకోవటం ఎవరికోసం? పాస్టర్ గారి గురించే మనం ఇంత ఎదురు చూస్తున్నామే. మరి ఏసై కూడా అదే మాట అన్నాడు, మీరు వెళ్తా ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటా. మీరు గంటకోసారి దోని వెళ్తుంది చెప్పండమ్మా, వెనక చూస్తున్నారు చెప్పాలి. దోని ముందుకు వెళ్తుంది, గంటకోసారి టైం చూస్తున్నారు, ఆ మాట అయినా అనండమ్మా. గంటకోసారి టైం చూస్తున్నారు. అలా గంటకోసారి వెనక తీసి వస్తున్నారండి. ఏసై మాత్రం 12:00 అయినా ఇంకా రాలేదు. షడన్గా ఏమైందంటే ఒక వ్యక్తి నేల మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. గబా గబా నడుచుకుంటూ వచ్చేస్తుంటే శిష్యులందరూ అమ్మోదయం అన్నారు. ఇప్పుడు ఎమ్మటే పేతురు దుడుకోడు కదా, అయ్యా మీకు సమాధానం కలుగును గాక, ఎవరో కాదు మీ ప్రభువునే అన్నాడు ఆయన. నీవే గనక ప్రభువు అయితే, చూడండి పేతురు అంటాడు. ఇప్పుడు ఈ సందర్భం అది, మనం చదువుకున్న కాంటెక్స్ట్ ఇది, మత్తయి శుభవార్త 14:28. ఇప్పుడు పేతురు శిష్యులు ఎవరు అడగలేదు కానీ పేతురు కొద్దిగా దుడుకోడు కదా, మాట కొద్దిగా తొందరోడు కదా, ఇప్పుడు గబగబ అన్నాడు, నువ్వే గనక ప్రభువు అయితే నువ్వు ఎలా నడిచావో నన్ను కూడా అలా నడిపించు. ఎవరు అడుగుతున్నాడు ఈ మాట? అయ్యా నువ్వు ఎలా నడిచావో అలా నన్ను. ఏమంటే ఏసైకి నేలమని నడుచుకుంటూ రావటం అసాధ్యమయ్యే పనా సాధ్యమయ్యే పనేనా చెప్పాలి? సాధ్యమయ్యే పని ఆయనకి, కానీ మనిషికి? కానీ పేతురు నమ్మలేకపోతున్నాడు. ఏసైతో పాటు ఉండి ఏసై చేసిన అద్భుతాలన్నీ చూసి చచ్చిపోయిన సమాధి నుండి లేపిన మరి ఆ కుళ్ళిపోయిన శవాన్ని లేపినప్పుడు పేతురు ఉన్నాడు. అయినా సరే ఈ ఈ సన్నివేశం చూడగానే పేతురు ఏం చేశాడు? నమ్మలేకపోయాడు. ఏసై కాదురా దెయ్యంరా, తోమా కూడా అలాగే అనుకున్నాడు. అరే మీరు చూచింది ఏసైన కాదురా దెయ్యంరా, తోమా కూడా నమ్మలా, పేతురు కూడా నమ్మలేదు. నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చింది ఏసై అని పేతురు కూడా ఏం చేయలేదు చెప్పాలి. మనం కూడా అనేకమైన సార్లు చెప్పాలండి, మన కళ్ళార ఎన్ని అద్భుతాలు చూసినా నమ్మకం మాత్రం, ఎన్ని అద్భుతాలు మన కళ్ళ ముందు చూస్తున్నా సరే మనకు మాత్రం ఏమి లేదు, నమ్మకం లేదు పేతురు వలె. ఇప్పుడు పేతురు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఎలా నీళ్ళ మీద నడిచావో నన్ను అలా నడిపించు నువ్వే ప్రభువు అయితే. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు కింద మాట చదువుతాం 29. అప్పుడు యేసే అంటున్నాడు, రమ్మనగానే పేతురు దోని దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు
నీళ్ళ మీద నడిచాను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షింపమని కేకలు వేశాను. అప్పుడు వెంటనే యేసు చేయి చాపి అతనిని పట్టుకొని అల్ప విశ్వాసివి కాక విశ్వాసి అయ్యుండు. ఏమన్నాడు ఇక్కడ? అక్కడ ఏమన్నాడు తోమాతో? అవిశ్వాసివి కాక చెప్పాలి. తోమాతో ఏమన్నాడు? అవిశ్వాసివి కాక. ఇక్కడ పేతురుది ఏమంటున్నాడు? అల్ప విశ్వాసివి కాక విశ్వాసి అయ్యుండయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నమ్ముతే దేవుని మహిమను చూస్తావు. ఏసైకు సాధ్యం, ఏసైకు సమస్తము సాధ్యమే. ఏసైకు సాధ్యమే. ఈరోజు మీకు కూడా ఏసై పేరు చెప్పుకున్న మీకు కూడా సాధ్యమే తప్పకుండా. కానీ మనకేమి లేదు చెప్పాలి. మనకేమి లేదు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసలు అసాధ్యం అంతే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం నేను ఇప్పుడు రెండే రెండు మాటలు చెప్పా. మొదటి మాట తోమా. ఏసైతో పాటు ఉండి ఏసై చేస్తున్న అద్భుతాలన్నీ చూచి తోమాకి ఏమి లేదు చెప్పాలి. ఏమి లేదు తోమాకి? చూస్తే తప్ప నమ్మట్లేదు తోమా. మరి మనం కూడా గత 2018 వరకు చూస్తే తప్ప నమ్మబుద్ధి అయ్యేది కాదు, చూస్తే తప్ప నమ్మేవారం కాదు. ఈ సంవత్సరం 2019 చూడకముందే నమ్మే జాబితాలో మనం ఉందాం ఈ సంవత్సరం. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మరి మీ జీవితంలో ఇంకా పిల్లల పరీక్షలు వస్తున్నాయి. జనవరి, మేబీ ఫిబ్రవరి ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నీ నోటితో ఏమన్నా తెలుసా? నా పిల్లోడి పరీక్షలు రాస్తాడు తప్పకుండా, నా కొడుకు పాస్ అవుతాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. మీరు నమ్మి ఆ మాట ఇప్పుడే పలుకుతే దేవుడు తప్పకుండా చేస్తాడు. ఏదో ఒక రోగంతో వచ్చి కూర్చున్నావు ఇప్పుడు. ఈరోజు నువ్వు వెళ్ళేటప్పుడు ఏమని అన్నాలి తెలుసా? నా దేవుడు నా రోగాన్ని తగ్గించాడు, నా దేవుడు నా రోగాన్ని తగ్గించాడంతే. ఆమెనని నలుగురు అంటున్నారు. ఏం తగ్గించలేండి తోమాలాగా. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నా మీరేమన్నా తెలుసా? రోగంతో వచ్చిన వారు ఏమన్నా తెలుసా? నా దేవుడు ఆ రోగాన్ని తగ్గించాడంతే. నిజంగా తగ్గిస్తాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. మనశ్శాంతి లేకొచ్చి ఇక్కడ కూర్చున్నావా? ఈరోజు నువ్వేమన్నా తెలుసా? ఇంట్లో అసమాధానం ఉంది నా ఇంట్లో, కానీ నా ప్రభు నాకు సమాధానం ఇచ్చాడు. ఇంటికి వెళ్ళేటప్పటికీ మొత్తం సమాధానం అయిపోద్ది అంతే. ఆమెన్, హల్లెలూయా. ఏదో ఒక సమస్య ఇంట్లో కూర్చొని నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నువ్వేమన్నా తెలుసా? వెళ్ళేటప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను, నా ఏసే అద్భుతం చేశాడు ఆల్రెడీ. ఆమెన్, హల్లెలూయా. ఇంటద్ది కట్టాలి. నువ్వేమన్నా తెలుసా? ఇంటికి వెళ్ళే లోపల నా దేవుడు ఇంటద్ది కట్టిస్తాడు తప్పకుండా. ఆమెన్, హల్లెలూయా. ఒక శుక్రవారం మరి చిట్టినగర్లో ప్రతి శుక్రవారం ఉదయం మరి గృహకోటాలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం చిట్టినగర్లో ఉపవాస గుడిలాగా మరి ఒక్కొక్కరి ఇంట్లో ప్రతి శుక్రవారం జరుగుతూ ఉంటుంది. గత 2018 అనుకుంటా ఆ తల్లిగారి పేరు అమ్మాజీ గారు. మరి ప్రతి శనివారం వస్తారు. ఒక శుక్రవారం ఇలాగే కూర్చుని వాక్యం విన్నారు ఆ తల్లి. మరి ఒక ఇంట్లో మరి నేను వర్తమానం చెప్తున్నప్పుడు కూర్చుని వాక్యం వింటున్నారు. ఇలాగే నేను చెప్పా, ఇంట్లో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు, ఏదో ఒక ఇబ్బందితో వచ్చి ఇక్కడ కూర్చున్నారు, మీరు వెళ్ళేటప్పటికీ అది అయిపోద్ది అని చెప్పి దేవుడు పలికారు ఆ రోజు. ఏమైందో తెలుసా? ఆమెకున్న సమస్య ఏంటో చెప్తున్నా. చాలా రోజుల నుండి తన కుమారుడు ఒక షాపు గురించి ప్రయత్నం చేస్తున్నాడంట. ఆ రోజు, ఆ తర్వాత రోజు ఆ తల్లి చెప్పారు నాకు. మరి చాలా రోజుల నుండి ఒక షాపు మరి వ్యాపారం కోసం షాప్ ప్రయత్నం చేస్తున్నారంట, కానీ షాపు మాత్రం దొరకట్లేదంట వ్యాపారానికి. కానీ ఆ రోజు ఆ తల్లి వాక్యం విన్నారు, నా దేవుడు నిజంగానే సమస్యతో వచ్చి నేను కూర్చున్నా, వెళ్ళేటప్పటికీ నాకు ఆ పరిష్కారం నా దేవుడు ఇచ్చాడు అని ఆ తల్లి నమ్మి వెళ్ళిందంట. అన్ని రోజుల నుండి దొరకని ఆ షాపు చాలా తక్కువ రేటుకి అద్దెకి దొరికిందంట షాపు. హల్లెలూయా. నా కుమారుడికి వ్యాపారం పెట్టుకున్నడానికి మంచి షాపు నా దేవుడు ఇచ్చాడండి. నేను నమ్మి ఇంటికి వెళ్ళాను, అలాగే షాప్కి అడ్వాన్స్ కట్టి వచ్చామండి. ఆ తర్వాత శనివారం నాకు ఆ తల్లి సాక్ష్యం చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ కూర్చున్న మీతో కూడా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏదో ఒక ఇబ్బందితో వచ్చి ఇక్కడ కూర్చున్నావు, వెళ్ళేటప్పటికి ఆ పని అయిపోబోతుంది త్వరలో, ఆ పని సకాలం రాబోతుంది. ఎందుకంటే తోమా వలె అవిశ్వాసివి కాక విశ్వాసి వలె సంవత్సరం మనం ఉంటున్నాం. చూసి నమ్మిన వానికంటే చూడకుండానే సంవత్సరం మనం నమ్ముతున్నాం. నమ్మిన ప్రకారం మన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. చప్పలు కొడుతూ గొప్ప దేవుని మహిమపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం నమ్మాలండి ఈ సంవత్సరం. తోమా వలె చూడకుండానే నమ్ముదామండి ఈ సంవత్సరం. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో అద్భుతాలు చేసినా, దేవుని ప్రక్కన ఉన్నా, చచ్చిమేనం తిరిగి లేపినా సరే నమ్మలేకపోయాడు తోమా. కానీ మనం ఈ సంవత్సరం నమ్మాలి. హల్లెలూయా. పేతురు ఏసై ఎలా నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడో నువ్వే గనక దేవుడు అయితే, అంటే ఆయనకు కూడా ఏమి లేదు అక్కడ. తోమా ఎలాగైతే
ఆయన దెయ్యంరా, ఆయన వ్రేల్లో ఎవరైనా చేయబెట్టి చూశారా అని ఎలా నమ్మలేదో ఇక్కడ పేతురు కూడా నమ్మలేకపోయాడు. నువ్వే గనక ప్రభువు అయితే నువ్వు ఎలా నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చావు, నన్ను కూడా నడిపించు అంటే అర్థం ఏంటంటే ఆయనకేమి లేదు, నమ్మకోలేదు, ఏసయ్యనే నమ్మకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు మునిగిపోసాగాడు, పేతురు మునిగిపోసాగాడు. అందుకు పేతురు తంటున్న అల్పవిశ్వాసివి కాక చెప్పాలి, ఎలాగెలాగ అల్పవిశ్వాసివి కాక. తోమత ఏమన్నాడు? అవిశ్వాసివి కాక. పేతురుది ఏమంటున్నాడు? అల్పవిశ్వాసివి కాక. ఈ రెండే రెండు సందర్భాలు మీకు చెప్పా. ఈరోజు మొదటి మాట, చూడకుండానే మనం కార్యాలు నమ్మాలి, అదే నోటితో పలకాలి. రెండవ మాట, దేవుడు ఒక మాట చెప్పాడు అంటే గుడ్డిగా వెళ్ళిపోవాలంతే. మనం ఎలా వెళ్ళిపోవాలి? ఇక్కడ అబ్బాయి గారు గుడ్డిగా వెళ్ళిపోలా. దేవుడు ఏమన్నాడు? నేను ఎలా నడిచాను, అలా రావాలన్నావు కదా, అయితే నడువు అన్నాడు. నడుస్తున్నాడు, గుడ్డోడు చూస్తాడు అటు ఇటు, అలా అటు ఇటు చూస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు చెప్పాలండి? నేను ఎలా నడిచానో అలా నడవాలి అని నీకు ఆశ ఉంది, కాబట్టి నన్ను చూస్తూ రా అన్నాడు. ధోని దిగాడు, రెండు అడుగులు వేసాడు, గాలిని చూశాడు, సముద్రాన్ని చూశాడు, భయపడ్డాడు. వాళ్ళని ఎవరు చూడమన్నాడండి? ఎవరు చూడమన్నాడు? దేవుడు అన్నాడు, నన్ను చూస్తూ నేను ఎలా నడిచానో నడవాలి నీకు ఉందిగా, నన్ను చూస్తూ వచ్చే అన్నాడు. కానీ ఈయనేం చేస్తున్నాడు? పేతురు గాలిని చూస్తూ సముద్రాన్ని చూసి అయ్యా మునిగిపోతున్నా, అయ్యా మునిగిపోతున్నా. అల్ప విశ్వాసివి కాక విశ్వాసిగా ఉండి పేతురు, ఎందుకయ్యా అపనమ్మకం నీకు, అటు ఇటు ఎవరు చూడమన్నారయ్యా, అటు ఇటు ఎవరు చూడమన్నారయ్యా, నా వైపు చూస్తూ రాయ్యా. హల్లెలూయా. ఎవరిని చూడొద్దు, ఏ వ్యక్తిని చూడొద్దు, ఏ సమస్యను చూడొద్దు, ప్రభు వైపు చూస్తూ మనం వెళ్ళిపోదాం. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయ్యో దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు ఉంచబడి నీ పందెపు రంగములో ఓపికతో పరిగెడదాం. ఈ 2019 చప్పలు కొడుతూ గొప్ప దేవుని మహిమ పరుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.